జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు ఉన్నాయా లేవా, అందరికి ఉన్నాయా లేవా, ఉన్నాయా? గట్టిగా పిడికిలు బిగించి జై తెలంగాణ అంటే జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇంత మంది ఉన్నారన్నా, చేతులేమో ఒక్కలే, ఒక్కలు ముగ్గురు లేపుతున్నారు. అందరం కలిసి పిడికిలు బిగించి జై తెలంగాణ, జై జై తెలంగాణ. అందరం అనాలి జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. అందరం కూడా చేతులు లేపాలి. హలో, ఓకే, సెట్ హలో, 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 హలో. మరి కొద్ది క్షణంలో మన ప్రియతమ నేత, మన ప్రియతమ నేత గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన మిర్యాలగూడకు విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ బస్సు యాత్రని విజయంతం చేయడానికిగా మనం చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. జై తెలంగాణ, జై తెలంగాణ. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. ఆ పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, ఆ పసి పిల్లల నుండి పండు తీరు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా. అందరినీ ఆదరించ ఇంటి పెద్ద తీరు, మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసుగల్ల సర్కారు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసుగల్ల సర్కారు. బిక్కు బిక్కు మని బతికిన బీడీ కార్మికులకు, బీడీ కార్మికులకు, బీడీ కార్మికులకు, బిక్కు బిక్కు మని బతికిన బీడీ కార్మికులకు, బీడీ కార్మికులకు, బీడీ కార్మికులకు. దిక్కు తోచకుంట ఉన్న ఒంటరి మహిళలకు, ఒంటరి మహిళలకు, ఒంటరి మహిళలకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు, ఒంటరి మహిళలకు, ఒంటరి మహిళలకు. ఆదరణకు దాటుకొని వృద్ధులు వికలాంగులకు, ఆదరణకు దాటుకొని వృద్ధులు వికలాంగులకు, ఆదరణకు దాటుకొని వృద్ధులు వితంతులకు, ఆదరణకు దాటుకొని వృద్ధులు వికలాంగులకు. ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి, మల్ల గెలిచి రావాలి
మనసు కళ్ళతట్టారు, కూలిన కుల భక్తులను కూడగట్టమన్నాడు, కూలిన కుల భక్తులను కూడగట్టమన్నాడు, రై తన్నల నే తన్నల రాత మార్చినాడు, తన్నల రాత మార్చినాడు, మంద కాసయల మందల మందను పెంచాడు, మంద కాసయల మందల మందను పెంచాడు, కూలిన కుల భక్తులను కూడగట్టమన్నాడు,
ప్రభు సేవ పెంచినాడు, సేవ పెంచినాడు, మంద కాదయల మందల మందను పెంచాడు, అయో మంద కాదయల మందల మందను పెంచాడు, మందను పెంచాడు, మందను పెంచాడు. ఆనదకు నాయే బ్రాహ్మణుల అల్లల్లా నేరాడి, అల్లోనే రాడి, అల్లల్లా
తోటి కరుణ చూపినాడు రో అల్లల్ల రాష్ట్రం వస్తే తప్ప మన బతుకులు బాగుపడమని మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనకు దక్కవని ఎవడి కాళ్ళు మొక్కినా ఎవడి కడుపుల తల పెట్టినా ఎవడికి విజ్ఞప్తులు చేసినా తెలంగాణ హక్కులు సాధించబడవని తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మార్గమని తెలంగాణ రాష్ట్ర సాధనే నా స్వప్నం నా ధ్యేయమని ప్రకటించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణను సాధించి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని చెప్పి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 15 ఏళ్లలోనే అద్భుతమైన బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేసి నేడు మళ్ళీ తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ ప్రజలకు వచ్చిన కష్టాల్ని తీర్చడం కొరకు పోరుబాటులో భాగంగా మిర్యాలగూడకు ఇచ్చేసిన పెద్దలు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. పెద్దలు
కేసీఆర్ గారికి స్వాగతం పలికిన, ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మిర్యాలగూడ అక్కాచెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ స్వాగతం తెలియజేస్తూ తెలంగాణకు మళ్ళీ వచ్చిన నీళ్ల కష్టాలు అన్నింటినీ మీతో పంచుకోవడానికి ముందుకు వచ్చిన పెద్దలు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన కృష్ణారెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు కేసీఆర్ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు భాస్కర్ రావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కృష్ణారెడ్డి గారు, టపాకాయలు పెంచేది ఆపాలయా, టపాకాయలు పెంచుకోవడం మనోడేనా? సరిగ్గా సరిగ్గా ఈ రాత్రి 21 సంవత్సరాల క్రితం నేను కోదాడటు హాలియా పాదయాత్రలో భాగంగా మిర్యాలగూడకు రావడం జరిగింది. ఆనాడు కూడా నీళ్ల కోసమే పోరాటం, ప్రజల కోసమే పోరాటం. చూసోలే తెలంగాణకు మొదటి నుంచి నేటి వరకు ప్లీజ్ తమ్ముడు ఆగాలము, నో స్లోగన్స్ ప్లీజ్, నినాదాలు బంద్. ఆ రోజు నాగార్జున సాగర్ కెనాల్ కింద మనకు నీళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉంటే ఈ ప్రాంతమంతా కూడా బావులు దవ్వే పరిస్థితి వస్తూ ఉంటే బాలాజీనగర్ వగైరా నుంచి వస్తూ నేరడి చెల్ల మీదుగా నేను ఆనాడు మిర్యాలగూడకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఆ రోజు నాకు భారీగా స్వాగతం పలికారు. ఈరోజు కూడా మళ్ళీ మా యువ తమ్ముళ్ళు, మహిళలు, అక్కా చెల్లెళ్ళు పెద్ద సంఖ్యలో అపూర్వమైన స్వాగతాన్ని పలికారు. భాస్కర్రావు గారు ఆ టపాకాయలు ఆపమని చెప్పండి ఆ బాబు, ఆ టపాకాయలు ఆపాలి బాబు. నేను 15 నిమిషాలు మాట్లాడతాను, టపాకాయలు ఆపాలి దయచేసి, వెంటనే ఆపేయాల. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మళ్ళీ మీ దర్శనానికి రావడం జరిగింది. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? 4-5 నెలల క్రితం ధీమాగా ఉన్న రైతు ఈరోజు దిగాలు పడి చాలా బాధలో ఉన్నాడు. చెప్పేటో లేడా ఇప్పుడు? మీ అందరితోని నేను ఒక 4-5 విషయాలు మాత్రం మనవి చేస్తాను. ఆనాడు నేను నీళ్ల కోసం, నిధుల కోసం, కరెంటు కోసం, మన ప్రజల కోసం ఉద్యమిస్తే 15 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ టపాకాయలు కాల్చినోడు మనోడేనా మందోడవాడు? మనోడైతే అట్లా కాల్చడు, మనోడు కాదా?
దయచేసి పోలీసు మిత్రులు ఆ టబ్బకాయలు ఆపేయాల. అది ఎన్నికల నియమావళికి విరుద్ధం, ఆ విధంగా చేయకూడదు. నీళ్లు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. తెలంగాణ బతికే నీళ్ల మీద పోరాటం. ఈరోజు జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా ఇక్కడ ఉన్నాడు. వీళ్ళు దద్దమ్మలాగా పోయి నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు, కేఆర్ఎంబికి అప్పచెప్పినారు. మీరందరూ కూడా చూసినారు ఆ విషయాన్ని కల్లారా. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, 1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. 56లో మనల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి 58 సంవత్సరాలు అనేకమైన ఘోష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నేను దాని గురించి ఎక్కువ చెప్పను, కానీ ఇక్కడ మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి ఎన్నికల సందర్భంలో నోటికి మొక్కాలిగా అన్ని హామీలు ఇచ్చినారు. 420 హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా స్వచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు. రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోను కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు. నేను చెప్పిన మంత్రి గారు, చెప్పులు మీకే లేవు, చెప్పులు రైతులకు కూడా ఉంటాయి, వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన. బీఆర్ఎస్ పరిపాలనలో, బీఆర్ఎస్ 15 అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 18 పంటలకు ఏమాత్రం వెనుక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టంతా నీళ్ళిచ్చి పంటలు పండించినాం, బంగారు పంటలు పండించినాం. ఈరోజు ఏమైంది? సాగర్లో నీళ్లుండే ఇయ్యగలిగిన అవకాశం ఉండే, ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎంబి చేతులు పెట్టి మొత్తం పంటలను నిండబెట్టినారు సాగర్ ఆయకట్టు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి. రైతు బంధులో దగ, రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు. బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంటు కట్కా బంద్ చేసినట్టే మాయమైపోయినది. ఎక్కడికి పోయింది కరెంటు? ఏమైంది కరెంటుకు? వీళ్ళు కొత్తగా గడపారలు బట్టి తవ్వి పనిచేసే అవసరం లేకున్నా కేసీఆర్ 9 పాటించిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు ఈరోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు మన దగ్గర. దయచేసి మీరు గమనించాలి రెండు విషయాలు. ఒకటి, కరెంటు ఎందుకు ఆగమవుతా ఉంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు బాధ పెడతా ఉన్నారు ప్రజలను? కష్టపడి బ్రహ్మాండంగా మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేము చేసినాం, ఆ మాత్రం కూడా మీకు చేయ చేతనైతే లేదా? సరఫరా జరిగిన కరెంటును యాజిస్టీస్గా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? మిషన్ భగీరథతో మంచినీళ్లు తెచ్చి అర్బన్ ఏరియాలో, మున్సిపల్ ఏరియాలో అన్ని వర్గాల పేద ప్రజలకు దొరకాలని 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా నీరు అందించినాం. ఇలా మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతా ఉన్నారు? మీ అసమర్థత ఏంది? మీ తెలివి తక్కువతనం ఏంది? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బ్రహ్మాండంగా నడిచిన మిషన్ భగీరథ ఎక్కడికి పోయినారు? ఆనాడు నీళ్ల కోసమై కోస 4-5 నెలలకే కేసీఆర్ పక్కకు జరగంగానే ఇవి ఎక్కడ మాయమైపోయినాయి? ఎందుకు బాధ పెడతా ఉన్నారు? సమాధానం చెప్పాలా? ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఇక కేసీఆర్ని తిట్టాలి, ఒకటే పని ఏం లేదు, కేసీఆర్ని తిట్టాలి, పాపం గడుపుకోవాలి తప్ప. పంటలు ఎండగొట్టినారు, రైతు బంధేగా పెట్టినారు, రైతు బీమా 5 ఎకరాలకని, రైతు బంధు 5 ఎకరాలని మాట్లాడుతూ ఉన్నారు. ఏం పోయింది మీ అబ్బసొత్తా? ఏమైంది ఇచ్చేదంగా మీ బాధ ఏమైంది? రైతుల సపోర్ట్ లేకుండా, ప్రభుత్వ సహాయం లేకుండా ఈ దేశంలో, ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా రైతులు వ్యవసాయం చేయడం లేదు. దాన్ని గమనించే భారతదేశంలో
మొట్టమొదటిసారిగా రైతులకు అండగా ఉండాలి, రైతు నిలబడాలి, రైతు అప్పులు తీరాలని మేము బడ్జెట్ నుంచి సంవత్సరానికి 15-16 వేల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చినాం. టింగు టింగు అని మీ ఫోన్లలో మెసేజ్ వచ్చి మీకు బ్రహ్మాండంగా వచ్చేది. ఏం జరిగింది ఈరోజు? ఎందుకు మాయం చేసినారు? దాని వెంబడి ఎందుకు పడ్డారు మీరు రైతు బంధం పడి? అదేవిధంగా ధాన్యం వస్తే నేను వస్తా ఉంటే అర్జాలబావి దగ్గర నా బస్సును ఆపి రైతులు అడిగినారు, సార్ 20 రోజులైంది ధాన్యం తెచ్చి ధాన్యం ఎత్తడం లేదు, ధాన్యం కొనడం లేదని చెప్పినారు. ఎందుకు వస్తా ఉంది ఈ పరిస్థితి? ఒకనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ నేను కొనా వడ్లు కొనా అని మొండికేస్తే నాతో సహా ముఖ్యమంత్రితో సహా మొత్తం తెలంగాణ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి మా తెలంగాణ పండిస్తా ఉంది, మీరు కొనాలేది న్యాయం అని చెప్పి వడ్లు కొనేపట్టట్టు చేసినాం. మద్దతు ధర 1 రూపాయి కూడా తగ్గకుండా రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళ బ్యాంకులలో వేసినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే జరిగినాయి. ఈ సమస్య అంతా కూడా మీ కళ్ళ ముందరనే జరిగినారు. ఆనాడు పేద బిడ్డల పెళ్లి చేయాలని, లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారని 1 లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్యం పథకాన్ని పెట్టినాం. వీళ్ళేం చెప్పినారు? 1 లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పినారు. వచ్చిందా ఎవరికైనా తులం బంగారం? రాదు, ఇయ్యరు. వీళ్ళు బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యరు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2 దఫాలుగా 30 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం, రైతులను ఆదుకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి లగెత్తుని పరిగెత్తుని డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానడు. చేసిందా? మరి ఎందుకు చెప్పినారు? వీళ్ళు అసెంబ్లీనే ఉన్నారు కదా, ఆ చిట్టే ఎందుకు ఇట్లా మోసం చేసినారు ప్రజలను? మా కోటు గుద్దండి, మహాలక్ష్మి అని పేరు పెట్టి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇస్తున్నారా మహాలక్ష్మి పథకం? నిరుద్యోగులకు 4000 వృత్తి ఇస్తామని చెప్పినారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మేము ఇస్తామనే అని లేదు నిరుద్యోగ వృత్తి అని మాట్లాడుతూ ఉన్నాడు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడ్డగోలు వాగ్దానాలు చేసి, ప్రజలను మోసం చేసి గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చి మళ్ళా ఓట్లు అడుగుతూ ఉంది. నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఒకటే ఒక విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నా, ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలు చేపిస్తాం. ఆ బాధ్యత నాది. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇవాళ తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు, కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా? 15 ఏళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి తెలంగాణ తెచ్చినా మీ అందరు చూసినారు మీ కళ్ళ ముందే. ఈరోజు నిన్ను జైల్లో వేస్తాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతాం, ఇది ఆ భాష? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం, ఇదే భాషనా? ఒక ముఖ్యమంత్రి నుంచి ఆశించేది ఇదేనా? 15 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి 15 ఏళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలను కులము మతము వర్గమనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నీ గుడ్లు బీక్తా, నీ పేగులు బీక్తా, నిన్ను జైలు వేస్తా, ఇదా మాట్లాడవలసిన భాష? దయచేసి ఆలోచన చేయండి. అన్ని అబద్ధాలు చెప్తూ, శ్వేతపత్రాలు విడుదల చేసి, బోగస్ మాటలు చెప్తూ, ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి, 6 హామీలకు పంగనామం పెట్టి
ఈరోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఇంత మంచిగా నీళ్లు వస్తూ ఉండే నాగార్జున సాగర్ కాలువలో, పంటలు ఇంత బాగా పండుతూ ఉండే, మాకు కూడా చాలా సంతోషం ఉండే, 18 పంటలు పండించినాం నాగార్జున సాగర్ కింద, చివరి భూమిలో కూడా నీళ్లు ఇచ్చినాం. శాశ్వతంగా ఒకవేళ కృష్ణలో నీళ్లు తక్కువైనా కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీ నదిలో వేసి అక్కడి నుంచి ఉదయ సముద్రాన్ని తెచ్చి అక్కడి నుంచి పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ కలపాలి. శాశ్వతంగా ఈ ప్రాంతం ప్రజలకు కరువు ఉండకూడదని చెప్పన్నాడు మేము ప్రణాళికలు రచించినాం. ఇవాళ అన్ని బంధు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం. కేసీఆర్ అంబేడ్కర్ పుణ్యమని, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి పుణ్యమని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పెట్టినాడు కాబట్టి ఆయనను గౌరవించాలని, మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ లేనంత ఎత్తులో 125 అడుగుల ఎత్తులో హిమాలయం అంతా అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్లో పెడితే, మొన్న అంబేడ్కర్ జయంతి జరిగితే ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు పోలే, ఆ మానేయునికి ఒక దండ పెట్టలే, గేట్లు తాళమేసినారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇదేం దిక్కుమాలని ప్రభుత్వం తిట్టుకుంటూ పోయినారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా అడ్డగోలు మాటలు, నిందలు, అనవసరమైనటువంటి కథలు చెప్తున్నారు తప్ప వీళ్ళు న్యాయం చేసే పరిస్థితులు లేరు. మరి ఇప్పుడు ఏం జరగాలి? న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఇవాళ ప్రజల కాంగ్రెస్ పంచాయతీ పడ్డది, ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడేటటువంటి పంచాయతీ పెద్ద కావాలి. ఆ పంచాయతీ పెద్ద ఎవరు? ఎవరు? కేసీఆర్ఏనా? బీఆర్ఎస్ఏనా? నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, నేను ఇంకా సూర్యాపేటకి వెళ్ళాలా? విషయాలన్నీ మీరు టీవీలో చూస్తూ ఉన్నారు. నిన్న రాత్రి TV9లో నేను కూడా అన్ని చెప్పినాను, మీకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి. తప్పకుండా మళ్ళా మన రాజ్యమే వస్తుంది అనుమానం లేదు, ఎవడు కూడా ఆపలేడు.